గొలుసు దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను కూకట్పల్లి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిచ్చారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సరోజ్ కుమార్ ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చి బాల్నగర్ లోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ ఫతేనగర్ లో నివాసం ఉంటున్నాడు. సొంత అవసరాల కోసం అప్పులు చేసిన సరోజ్ కుమార్ వాటిని తీర్చేందుకు ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ నెల 4వ తేదీన మూసాపేటలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్ ను తెంపుకుని పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే గోల్డ్ చైన్ ను విక్రయిస్తుండగా నిందితుడు సరోజ్ కుమార్ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుడి వద్ద నుంచి 2.5 తులాల గోల్డ్ చైన్ ను స్వాధీనం చేసుకున్నామని కుకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ వెల్లడించారు. మమ్మల్ని చూసి కొంచెం పారిపోవడానికి ప్రయత్నం చేసి నేరుగా పట్టుకోవడం జరిగింది. అతన్ని సెర్చ్ చేస్తే అతని దగ్గర ఒక బంగారు కుశల తాడు ఉంది. అతన్ని విచారిస్తే 4 తారీఖు నాడు ఇటు వస్తువును నేను దొంగిలించడం చైన్స్ నాట్ చేసినని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఇతను పేరు వచ్చేసి మనోజ్ కుమార్ పాత్ర. ఇతను ఒరిస్సా. అతను ఈయన దాదాపు 12 సంవత్సరాల కిందనే ఇతను బతుకుదేరు కోసము హైదరాబాద్కు వచ్చి